ఎరా బుచ్చకట్ చేవా స్టైల్ అన్న మన దొరుకుతదా ఎరా బొమ్మల కూడా బాబా ఎరా చాయ్ కావాలన్న ఉద్రా సీను రాత్రికి నా పెళ్ళి తప్పకుండా రావాలే నీ పెళ్ళ వస్తుందా తూని జాతి సలాం అలైకుం చిచ్చబాయ్ అలైకుం సలాం అన్న కా అన్న అందరై రండి అన్న నమస్తే అన్న ఇటు రండి అన్న ఈయన బాబ్జీ అని మా అంకుల్ అవుతారన్న ఆర్టీసీలో పనిచేస్తున్నారు అదే నా కూతురు పెళ్లి కోసం ఫైవ్ ఇయర్స్ బ్యాక్ బంజారెల్స్ లానుకున్నా అంటనా ఆడాడో సుధాకర్ రెడ్డి అంటనా చెత్తన కొడుకు ఏం టెన్షన్ పడుకు అన్న ఇక్కడ ఉన్నాడుగా ఎవడేం బేగలేడు మా ఆవిడ కొంచెం టెన్షన్ ఎక్కువ అన్న అదే నా ఆడేదో షాపింగ్ కాంప్లెక్స్ పెడుతున్నానంటనా పక్కన మనం లేనంటే కబ్జ్ చేశాడు పాప నమలిన కూతురు పెళ్లి కూడా ఆగిపోల్సి వచ్చింది ఆడు ఒకసారి వార్నింగ్ అవ్వాలన్నా ఆడి గురించి ఎంక్వైరీ చేశాను ఆడు బాబు బలుసున్నాడని తెలిసింది ఇదేం సెవెన్ అన్నా సెవెన్ అని ఒకసారి మాట్లాడండి दड़दल అయినా అప్పటిలా కాంపిటీషన్ లేకుండా అన్న అవలగలంతా గుండలేరు ఇప్పటిలా గమనం గల్లీలో కూడా గాడు తోటి కుముదాడు రేమో 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 ఎడకలరా అదే అన్న లడ్డన్ దావతిచ్చును ఆర్కే పోయేస్తున్నా ఓ లడ్డగడ ఎడకలవా ముందు ఎవరు పరిచయం నీకు ఆ లడ్డే నేను అసలు ఎవరు ఫ్రెండ్ నువ్వేనా రై మానికంకి అన్న గొడవ ఏంటి అన్న లడ్డానికి మనకైతే గొడవ లేదు గానా ఇల్ల ఊకురా ఏయ్ ఊరు గాడుకో నీ పని జరుగుద్ది నేను చేస్తా మానికంతో గొడవ అంటే ప్రాబ్లం అయిపోద్దు కదరా చెప్తే విన్నారు కదరా ఏంటో డిస్కషన్ అదే అన్న మానికంతో గొడవ ఎందుకు అంటుండు అదే డైరెక్ట్గా నాతో చెప్పచ్చుగా తొక్క డిస్కషన్ ఎందుకు రాయ్ ఎప్పుడైనా ఎదిరిస్తేనే వాల్యూ ఉంటుంది కరెక్ట్ అన్న అరే ఇద్దరు కోపంతో ఉండాలమ్మా పది మంది పోరాలు వేసుకుని తిరగానే ఉండలేకపోతారా అయినా పోరాలు పోరాలు లేకుండా దిగితే తెలుస్తుంది అన్న ఇంకొకసారి ఆలోచిద్దామన్నా ఏం ఆలోచించే తొక్క జరిగేదో జరుగుద్ది ఆయన మనం ఒకరి కింద పనిచేయడం ఏంటి ఇదంతా మనం డీల్ చేస్తున్నాం అంతే రే సత్తి అన్న మరి బ్యాచ్ అందరికి ఫోన్ చేయి మార్నింగ్ సెవెన్ కల్లా స్పాట్లో ఉండాలని చెప్పి అలాగే డాక్యుమెంట్స్ ఉన్నాయిగా రే మలేష్ డాక్యుమెంట్స్ తీసుకో రే నువ్వు వాటిని నైట్ నైట్ పెన్సింగ్ చేయండి అరే అన్న సుబ్బుకి మ్యాటర్ తెలియదు నాకు పబ్జి ఓ ఐదు వేలు పొరాల కర్ఫ్యూ ఉంటాయి కదా మంది గిట్ల తాగుతారు
రా దుబాయ్ రెడీ బాన ఏదో పని చెప్పిండట అన్న అందుకే రాలేదంట మా పనులే మరి నేను రాట్లా చెత్త తొక్క నాకేడ అక్కర్లా నేను ఒక్కడ తీసుకోగలను ఇడే ఎవడొచ్చినారు అప్పని పనిలాగా అక్కడ అన్న లడ్డుగాడు వచ్చి అది ఎక్కువ తక్కువ మాట్లాడితే అస్సలు ఇప్పుకన్న ఇవ్వడేం బీకడు इपड़ू ఏడు మటలు చేస్తున్నా సిన్గా నువ్వు ఎంత మంది వస్తే నాకేంటి నిన్న ఒక్క నాస్తే చాలు నన్ను నీ అకౌంట్లోకి వచ్చేస్తా నువ్వు కట్రా ఏయ్ ఎవరు అడుగుతున్నా ఏయ్ రే కాల్ చేయండి రే దగ్గరా రే చల్ బాహర్ నికల్ రే సిన్గా ఇక్కడరా రే నాస్తేంటితో మాట్లాడు అన్నం రా మను అన్నతో మాట్లా సాలా నీ కన్న కావాలరా ఈ చల్లి అన్న కడి అన్న అన్న కొడుకోనా నువ్వుకోనా అన్న నువ్వుకోనా అన్న అన్న కొరానంత మనకింద కన్న మన ఇజ్జత్ పోతది నువ్వు ఊరుకో అన్న కూడా ప్రాబ్లం అవుతది నేను చూసుకుంటా కదా నేను మాట్లాడతా కదా ఆ సాలే అన్న అదే సుధాకర్ రెడ్డి సైట్ లో ఉన్నా అన్న అన్న సింగడ ఓరి ఎత్తున్నా అన్న అన్న బోర్డు కూడా మార్చిన అన్న అన్న వస్తున్నా అన్న అచ్చి పోతా అన్న అగట్లే అన్న అన్న నువ్వు అన్న నువ్వు అన్న నడన్న పద అన్న సరే అన్న सिक्सटी फारटी अच्छे मैं ओरिजिनल प्रॉब्लम ले मनी क्रिएट डाक्युमेंट्स उन्नाएगा अभी अभी प्रॉब्लम का मेमरा बोर्ड पेटना अब सेटलमेंट रेंज की पैनावरा मेन सेटल अव्वाल कदम ऐक्चुअल ఈ ల్యాండ్ నాదేనన్నా కానీ సుధాకర్ రెడ్డి అంజేయంగ ఎందుకని చెప్పేదిరా నేనే తీసుకొచ్చాను పోరాగా నీ మాత్రమే చూడు అన్న ప్లీజ్ అన్న ఆగనా అన్న నాతో మాట్లాడనా నాతో మాట్లాడనా అన్న ప్లీజ్ ఆగనా నాతో మాట్లాడనా అన్న నాతో మాట్లాడనా అన్న నాతో మాట్లాడనా వద్దా అన్న स्कॉर्पियो चूसरा रे रेड कलर रे चूसरा
ఎక్కడ్నుంచమ్మా? విజయవాడ నుంచి. ఎవరి తాలూకా? కేఎస్ గారి తాలూకా. ఏరియా అంత మంచిది కాదు, గొడవలు జరుగుతుంది, వెళ్ళిపో, చేంజ్ ఇచ్చి పంపించేసా. ఆడితో సోదేంట్రా ఆడికి. నువ్వు ఎందుకు వచ్చారా? మేమేం రాలే, వాళ్ళు తీసుకురామంటే వచ్చాం. బాబు ఏంట్రా? ఏమంటాను మావాడు, మణికెన్ కొట్టారంట? ఓ న్యూస్ అలా లేదా బాబు? ఏ కాదా, అంటే రాంగ్ వెళ్ళిందేమోనని. ఏడు సోలే కానీ నెక్స్ట్ ట్రిప్ ఏంటి? ఏంటి ఏమేమి జరిగి చెప్పు. అంటే నా వల్లే జరిగింది అంటున్నాను. నేను అప్పటి నుంచి అడుగుతూనే ఉన్నాను, నువ్వేమో పర్లేదు పని అవుతుంది, ఇప్పుడు చూడు ఎంత ప్రాబ్లం అయిపోయింది. ఇప్పుడు ఏమైందని? ఏం పర్లేదు, నాకేం కాదే. ఏడో పర్లేదంటావా, పని అవుతుంటావా? నేను ఎంత కంగారు పడ్డాను. ఇప్పుడు సుజాత వాళ్ళకి ఏం చెప్పను? అర్జెంట్గా తీసుకెళ్ళి. రే ఇంటికి రాలేదుగా, ప్రాబ్లం లేదుగా, ఎవరి డోర్ కొట్టినా తీకు, నేను ప్రాబ్లం ఉంటే వెంటనే ఫోన్ చేయి. మల్లేష్ గారి నెంబర్ ఉందా? రే ఎలా వచ్చారు? వదిలేబండి, రోడ్ మీద ఉంది. వెళ్ళి కేర్ఫుల్ సీను. ఇచ్చినా మా ముందు రెండే దారులు ఉన్నాయి. ఒకటి, మాణిక్యంకి భయపడి పారిపోవడం. రెండు, ధైర్యంగా ఎదిరించి నిలబడటం. మేము రెండో దారిని ఎంచుకున్నాం. మాణిక్యాన్ని కొట్టింది ఇల్లేనంట. గట్లనా? ఆ నల్లం చేసుకుండే కాపురగాడే. ఇక్కడే కిందంటే సెంటర్ ఉంటుందన్నా. నిద్ర లేదు కదా, తలకాయ జరుగు బై. రే చాయ్ చెప్పు. రే చాయ్ ఇందా, జల్దీ తీసుకురా. మీరేంద్రా పొద్దున నాకేమి వచ్చారు? మీకోసం మాణిక్య మనుషులు ఎత్తుతున్నారు, దొరికితే చంపేస్తారంట. నిజంటే మాణిక్య ఎంత వచ్చిన తోయడమే కొట్టాం. ఏయ్ తోసం చెప్పుకుని తిరుగుతున్నారా? కొత్త కొట్టిరు, మరి ఇంకెందుకు వచ్చారు? ఈ ఉన్న తెలుసా నడు చంపేస్తారు, పొద్దు కలిసి ముందు. ఏంది ఆ మాణిక్యానికి ఇంకా భయపడుతురా అన్న అని మళ్ళా కొట్టాలి. ఏంద్రా కొట్టాలి, మరి నడు ముందు నడండి. మరి అది వచ్చేసి లొల్లేంది, ఈ ఏసాలేంది, ఈ గది గుచ్చుకుంటే చూసుకో. అసలు మీరు మాణిక్యం జోలికి ఎందుకు పోయిందిరా? నేను ఈ బస్తీ కార్పొరేటర్ అయి ఉండి ఆంతో మాట్లాడికే బుగులు పడతా. దసోంటిది మీరు ఆంతానికి పోయి తోస్తారు. నువ్వు నర్సింగ్యాని కొడుకు కాదు. నర్సింగ్ యాదవ్ గదికే అన్ని అయ్య బుద్ధులు వచ్చినాయి. నువ్వేందిరా, నీకత ఏంది? అసలు మీ అయ్యి బస్తీకి ఎప్పుడు వచ్చిందో తెలుసా? ఇప్పటిదాకా నాతో చిన్న హెల్పింగ్ కూడా అడగలేదు. గసోంటిది ఇవాళ పొద్దుగోలు పొద్దుగోలు వచ్చి నా ఇంటి తర్వాత దబా దబా కొట్టి, అక్క నువ్వు ఆ మాణిక్య కడ నా కొడుకు నేను చేసాడని నెత్తి నోరు కొట్టుకుంటే నేను నిద్దటగా లేచి బరా బరా ఊరుకొచ్చినా. నువ్వేమిటి ఏసం కట్టుకుని నిలబడ్డావు? నువ్వు చేసిన పనికి ఆ మాణిక్యం గారు నిన్ను ఏం చేస్తాడోనని రాత్రంతా మీ అమ్మ కంటి మీద కుంకు లేకుండా బువ్వ తినకుండా ఏడుస్తున్నదంట. ఆ తల్లిని ఏడిపోయి నీకు సిగ్గు లేదురా? ఏదో పని చేసేది కాక జవాబిస్తావు.
చూడు చూడు తమ్మి, నువ్వేం బుగులు పడుకో. నాకు ఎమ్మెల్యే పీవీఆర్ అన్న బాగా తెలుసు. పీవీఆర్ ఎంత చెప్తే ఆ మాణిక్య గారికి అంత. నిన్ను పీవీఆర్ దాన్ని తీసుకుపోయి మాట్లాడించే బాధ్యత నాది, సరేనా? ఏయ్ చల్ నడు రావుతలకి, నడు నిండ్లకో దా. సార్ మీ బామర్దికి టికెట్ ఇచ్చారట, ఇందులో మీ అస్తం ఉందా? అరే అనుకో, అమ్ముంది అక్కుంది, ఆ తర్వాత బంధువులకైనా బయటకి ఎవరా? నథింగ్ నథింగ్, ప్రెస్ మీట్ లో చెప్తాగా వెళ్ళా. అరే తీసుకోవా. ఏమరా సత్యబాబు, మన వాళ్ళందరూ వచ్చారా? టీకే పెద్ద సలలు ఎకరేస్తా. అన్నా నమస్తే. ఆ కాంతా చెప్పిన తమ్ముడు వస్తుండదా? రాను రండి రండి. ఏందే మీరు ఇంతంత లేరు, కోపం వస్తే కొట్టేస్తారా? చిన్న పెద్ద లేదు. అలా అంటారండి సార్, అన్నంటే ప్రాణం వస్తాను సార్. ఇంత మాట కూడా ఇచ్చేవాను కదా సార్, కావాలంటే మా ఫ్రెండ్స్ ఉండదు కదా సార్. నేను ఎవరు సినిమా అంటారు సార్, మానకింత తమ్ముడు అంటారు సార్, అలా ఉండేవాడు సార్. ఏమడిగాను సార్, నేను చిన్న హెల్ప్ అడిగాను సార్. దానికి అందరి ముందు పొర చెత్తనా అడగను సార్. ఎలా ఉంటుంది సార్, తన వాళ్ళు తను తీసుకుపోతే ఇంకెవరు చేస్తుంటారు సార్? నేను మీకు తెలియదు సార్, కానీ మీరు చాలా అభిమానం సార్. చెప్పకూడదు కానీ పార్టీ కోసం చాలా చేశారు సార్. మీ మీటింగ్లు అంటే మేము సార్, బయట జనరల్ పార్టీ ప్యానల్ కట్టేది. అంతెందుకు సార్, మన కార్పొరేట్ ఎలక్షన్లు నేను దొంగట్లేదు సార్. తర్వాత ఏమి సార్, పోలీసులు తెలిసి మా పిల్లలకు తన్నాను సార్. వీళ్ళకి చాయ్ ఓకే సార్, అయినా మేము ఎవరు చెప్పుకోలేదు సార్. ఇందులో నాకు రూపాయి కూడా మిగలదు సార్. మళ్ళీ బాబుజీ బాగుంటాడు, సుహాక్ రెడ్డి బాగుంటాడు సార్. మధ్యలో ఈ మాణిక్యను చంపేసి చంపేసి మా రెండు రోజులు అన్న ముట్టుకోలేదు సార్. ఈ మాట అయితే నిజమన్నా, చెప్పు ఊగులు పడకు. అయినా నాకు అన్న మీద అలాంటి ఏం లేవు సార్. ఇప్పుడు సార్ లేదు సలాం కొడతాను సార్. ఆ రోజు కూడా అన్నను కావాలని నేను తెలియదు సార్, నాకు కలటలు జరిపింది అంతే. అదే నేను చెప్తే కదా అన్న, ఏదో చిన్న పోరగాండ్లు. జరిగిందే జరిపోయింది సార్, మేము అన్న నమ్ముకున్నాం, అన్న మిమ్మల్ని నమ్ముతున్నాడు. మీరు ఎట్లా అంటే అట్లా చెప్పినట్టు చేస్తా. ఇక అంతా నీ చేతిలో ఉన్నదన్న, నీ ఇష్టం మళ్ళా. అన్న నమస్తే. ఆ సీనిగాడి బాబన్న అన్న. నమస్తే. నమస్తే. రాగా కూసో, ఆ దందా గిట్ట జోరుదారు నడుస్తున్నట్టుంది. చెల్లెమ్మ గిట్ట మంచుకునిరా. ఏందా ఈ పోరగాలుతున్న కుట్లాటలు కిరికిర్లు? ఎక్ మినిట్. గట్లనే రండి రండి రండి. కథం చేసేస్తాను అంట, అలా నప్పుడు నీ మనసులు తిరుగుతున్నట. అరే ఆడేదో గల్చిన నూకిండు, నువ్వేమైనా చేసినావు అనుకో నిజంగా నిన్ను కొట్టిందనుకుంటారు పబ్లిక్. అరే మన పోరగాల మనం చూసుకోపోతే ఎట్లా? యూత్ మన యూత్ బి కావాలి కదా. నువ్వు ఇప్పుడు గుండగానివి కాదు, పొలిటీషియన్వి. పాలిటిక్స్ రా, దమ్ము కాదు కావాల్సింది, తమాకు. గుండాయిజానికి పాలిటిక్స్కి చాలా ఫరక్ ఉన్నది. పాలిటిక్స్ లా రివెంజ్ ఉండవు, అన్ని కాంప్రమైజ్లే. రుబాబ్జేనికి మన అధికార పార్టీ కూడా కాదు, అపోజిషన్. అరే ఓ లడ్డు, మొదలు నీకు దమాకలేదురా. చిన్న చిన్న మ్యాటర్లు అన్నం ఉంచుతారా? మీరు మీరు మేనేజ్ చేసుకోవాలి. గలత్ లేదని రివర్స్ అయింది అనుకో ఆడు హీరో అయిపోతాడు. ఇట్లానే చిన్న వాళ్ళని పెద్దోళ్ళని చేస్తారా మీరు? సార్ ప్రెస్ మీట్ టైం అయింది, వస్తున్నా. మాణిక్యం ఏదో పోరగాడు, నీ తమ్ముడు వస్తుంటాడు, మాఫ్ చేయమంటుడు కదా, వదిలి చూడదు. కాంతాబాయ్ తమ్ముతో మొత్తం మాట్లాడేసిన, పూరా కాంప్రమైజ్. ఏం ఫిగర్ చేయడు అన్న, సరి చెప్పు. ఇంకేంది, ల్యాండే కదా ఇచ్చేస్తాడు. అదేలా కుదురుతు సార్, ప్రాబ్లమ్ అంతా ల్యాండ్ గురించే కదా సార్. మీరేదో సెటిల్ చేస్తారనుకుంటే మీరేలా మాట్లాడారు సార్? ఏం మాట్లాడుతుంది? నేను చూసావా, చూసావా అన్న, తక్కువ కాదా నేడు, నేను చెప్పలే జాదు జాదుగా నేడు. అన్న ఇది ఎక్కడితో వదిలే, ఇది నీతానికి వచ్చే మ్యాటర్ కాదు, నీ చూసుకుంటా. లేదంటే ఒక్కో నా కొడుకుని మొక్కలు మొక్కలుగా నరగటోడి. లడ్డు ఎందుకు రా తొందర పడతావు, మ్యాటర్ ఇక్కడతో అయిపోలే. సింప
పక్కనే పోతుంది. అరే నీ కొడుకు కాల్ చెప్తారయ్యా, ఏదో పోరగాళ్ళం తోలుకొచ్చిన చూడు, దానికి నేను నేను కొట్టుకోవాలి చెప్పుతోటి. నా కొడుకులు వీళ్ళేం చేస్తారు, కాలు పట్టుకుని సారీ చెప్పేస్తారు అనుకున్నా, నువ్వు ఒక్కసారి నోనేసరికి నా కొడుకులు మత్తులు పోయే. ఆలేంట మనం ఎక్స్పెక్ట్ చేయలేదే. అన్నా కాంతకైనా ఫీల్ అవుద్దేమో. ఏయ్ అక్క ఫీల్ అవుద్ది, బాగా విడిస్తాడంటే పని జరగదు అక్కడ. తర్వాత సారీ చెప్పి అంతా కవర్ చేసేచ్చు. ఏంటి అన్నా ఆ పేపర్ లో చూసిన కదా అన్నా, నువ్వు రివర్స్ అయిన కరెక్ట్ అలా వీక్ ఫీల్ కొట్టినావన్నా. అన్నా మాట్లాడితే ఏమనుకోదా, నిన్న సైట్ కూడా మాణిక్యాన్ని కావాలని తోచినావు కదా. సత్యబాబు సెలవులు ఇచ్చావా? ఇప్పుడు వచ్చినా డబల్ సిక్స్ డబల్ జీరో పెద్దది అయితే మన గురించి బాగానే రత్తలే. సరే గానీ ఆ లడ్డుగాడు ఏం ప్లాన్ చేస్తారని డౌట్ అన్న. రే లడ్డుగాడు ఏం సీన్ లేదురా, ఇదిగో లడ్డుగాడు సిస్టర్కి అన్నకి లింక్ ఉంది తెలుసు నీకు, అది కానీ లేకపోతే ఎప్పుడో దుబ్బే ఉన్నాడు, ఆడిగాని సీన్ లేదా? నేను అప్పుడే చెప్పిన పార్టీ ఆఫీస్లో లొల్లొద్దని. అదే మన లక్ పార్టీ ఆఫీస్ లో పెట్టుకుని బొక్కలో పడ్డారు, ఇప్పుడు చూడు అవతల పట్టి కాల్ చేస్తాను. బెయిలే వచ్చింది, నేను చెప్పినా బెయిల్ వస్తుందని. సెల్లిస్తే రాదా బాబా. సీను మ్యాటర్ మొత్తం పబ్లిక్ అయిపోయింది, పేపర్లు అంతా న్యూ న్యూస్. సుధాకర్ రెడ్డి ల్యాండ్కి నాకు సంబంధం లేని స్టేట్మెంట్ ఇచ్చాడు, దెబ్బతో ఆ మాణిక్యం డ్రాప్ అయిపోయాడు, ల్యాండ్ మనకి వచ్చింది. బయట ఇప్పుడు నీకు మామూలుగా లేదు, పెద్ద హీరో అయిపోయావు. ఇప్పుడు నీ మీద చెయ్యి పడినా అది పెద్ద న్యూస్ అయిపోతుంది. సైన్ పెట్టన్నా, ఇక్కడ కాదు ఇక్కడన్నా. అన్నా ఆ రోజు ఏదో తెలియకుండా కొట్టినన్నా, తప్పైతే క్షమించన్నా. ఆ రోజు రాత్రి అమ్మాయితో అన్నా ఈ వాచ్ నీ చేతితోనే బాగుంటా అన్నా. అన్నా తీసుకో అన్నా, పెట్టుకోన్నా. అన్నా వస్తున్నా పోలీస్ స్టేషన్, సిఐ మన ఫేవర్ లైన్. నీకు ఎప్పుడైనా ఇదా నీదేంద్ర కండోమ్ విత్ మల్లికా శరావత్ వాడేసావా?